సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ ఎలా వచ్చారు సార్ మీరు? నాది ఒడ్డు, మాకు నీళ్లు రాకపోవటం, అంటే మనం తెలంగాణలో ఉండి మనకు నీళ్లు రాకపోవటం ఏంది, వీటన్నిటికి కారణం నిజంగానే మన తెలంగాణ మనకు వస్తే మనం చేసుకోగలుగుతాం అన్న దాంతో కేసీఆర్ గారు చెప్పింది అంత ఏకీభవించి మేమందరం కూడా తెలంగాణ ఉద్యోగం, ఇంతకుముందు మా ఫాదర్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉండే, కానీ ఇట్లా కాదు మన తెలంగాణ మనకు కావాలని ఆ ఉద్యమానికి ఏంటనుకున్నాం. దాని తగ్గట్టు ఈరోజు తెలంగాణ రాటం వచ్చినాక శాంక్షన్ అయినాక కాంగ్రెస్ వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన అనుచరులు కలిసి కోర్టుకు పోయింది. ఏమని వాళ్ళది ఏంటంటే ఈ పనులన్నీ ఇట్లా ఫాస్ట్ గా అయితా ఉన్నాయి, ఈ పనులు అయిపోతే మనల్ని మర్చిపోతారు, ఇక పనులు అయిపోతే ఎటు పెట్టినా సైడ్ రెడ్డి అంటారు, దీన్ని ఆపాలన్న ఉద్దేశంతో దాదాపు ఎన్ని కేసులు వేసారంటే ఎన్ఎస్పి క్యాంప్ లో ఒక బ్యూటిఫుల్ పార్క్, ఎందుకంటే ఇంత పెద్ద హుజూర్ నగర్ కి ఒక పార్క్ లేదు, పార్క్ డెవలప్ చేద్దాం అనుకున్నాం, దాని మీద కోర్టుకు తీసుకుపోయి స్టే తెచ్చింది. అక్కడ మొత్తం ఆయన అన్నాయులు పాత మాజీ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు లక్షల కోట్ల రూపాయల వాల్యూ ఉన్న ప్లేస్ ఆక్యుపై చేసి చేసి అక్కడ పార్క్ అనేకుండా కోర్టు తీసుకుపోయి ఆపేసింది. మళ్ళీ అక్కడే వెజ్ నాన్ వెజ్ మార్కెట్ 8 కోట్ల తను స్టార్ట్ చేసినాం, దాని మీద కూడా కోర్టు కేసింది. మళ్ళీ మేము ఔటర్ రింగ్ రోడ్ 6.5 కోర్స్ తోటి ఔటర్ రింగ్ రోడ్ ఒకటి శాంక్షన్ చేసినాం, దాని మీద కోర్టుకు పంపించి స్టే తెప్పించిండ్రు. మళ్ళీ ఇప్పుడు సెంటర్ లో ఏదైతే మెయిన్ రోడ్ ఉందో మెయిన్ రోడ్ లో దాని మీద కూడా 33 వర్క్ల మీద స్టే తెచ్చి స్టే తెచ్చారు.